తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్ కోల్పోయారని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర మంత్రిగా కేసీఆర్ అవినీతికి పాల్పడితే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపలేదని సంజయ్ ప్రశ్నించారు. బీసీలు, దళితులకు టీఆర్ఎస్లో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ నెల 13 లేదా 14 తేదీన నడ్డా సమక్షంలో ఏటల రాజేందర్ బీజేపీలో చేరతారని బండి సంజయ్ చెప్పారు. ఏటల ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలు కాపాడడానికి ప్రత్యేకంగా ఏమైనా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండా? ఒక్క పైసా నిధులు కేటాయించిండా? కొన్ని నీ మూర్ఖత్వ పాలన నుంచి బయటకు రావాల్సిన అవసరం ముఖ్యమంత్రి మీద. మొదటి కరోనా మొదటిసారి వచ్చినప్పటి నుంచి కూడా, మొదటి వ్యవహరించి కూడా, ఇప్పటివరకు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించి చూపడతారు, మరణాల సంఖ్య తగ్గించి చూపడతారు. అధికారులు ఇచ్చినాక ఒక అధికారులు వచ్చిన ఒక రిపోర్ట్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేది ఒక రిపోర్ట్ ఉంటుంది. అది చాలా సందర్భంలో మీడియాలో కథనాలు వచ్చినాయి. 13-14 తేదీలో చేరాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర జాతీయ అధ్యక్షుడు శ్రీ నడ్డా గారి యొక్క వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క నిర్ణయం మేరకు తప్పకుండా ఏదో ఒక రోజులో చేస్తాం.